శాసన మండలి చైర్మన్ గా ఎమ్మెల్సీ గుత్తా సుకేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు పోటీ ఎవరు నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. దీంతో మండలి చైర్మన్ గా గుత్తా సుకేందర్ రెడ్డి మరోసారి బాధ్యతలు స్వీకరించారు. మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ నుంచి గుత్తా బాధ్యతలు తీసుకున్నారు. సీరియల్ నంబర్ 7 శ్రీ గుత్తా సుకేందర్ రెడ్డి శ్రీ మిర్జారి అజుల్ హసన్ అఫుంది. సీరియల్ నంబర్ 8 శ్రీ గుత్తా సుకేందర్ రెడ్డి శ్రీ టి జీవన్ రెడ్డి. సీరియల్ నంబర్ 9 శ్రీ గుత్తా సుకేందర్ రెడ్డి శ్రీ ఎంఎస్ ప్రభాకర్ రావు. ఐఎమ్ ఫర్దర్ టు అనౌన్స్ టు ది హౌస్ దట్ శ్రీ గుత్తా సుకేందర్ రెడ్డి హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యునానిమస్లీ టు ది ఆఫీస్. Shri Gutha Sukender Reddy is the only candidate who filed the nomination. I heartily congratulate Shri Gutha Sukender Reddy and extend my best wishes to him in discharging the functions as the chairman of Telangana Legislative Council once again. Now I request Shri Gutha Sukender Reddy to occupy the chair. I am also to request Shri వేముల ప్రశాంత్ రెడ్డి, మినిస్టర్ ఫర్ లెజిస్లేటివ్ అఫేర్స్, శ్రీ మొహమ్మద్ మహమూద్ అలీ, మినిస్టర్ ఫర్ హోమ్, శ్రీ కేటీ రామారావు, మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ జగదీష్ రెడ్డి. వార్డు మెంబర్గా గెలిచి మీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 41 సంవత్సరాల్లో మీరు అత్యున్నతమైన భారతదేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్లో, నల్గొండ పార్లమెంటు నుంచి 3 సార్లు గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడిగా మీరు చరిత్ర సృష్టించినారు. మధ్యలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడిగా, అదే మాదిరిగా ఒక రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో విస్తృతంగా ఉండే నార్మాక్స్ ఏదైతే ఉంటుందో, మదర్ డైరీగా పిలువబడే సంస్థ ఏదైతే ఉంటుందో, దానికి సుదీర్ఘకాలం చైర్మన్గా, పాడి రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తిగా మీరు అందరికీ కూడా సుపరిచితులు. అధ్యక్ష, మాకు కూడా కొంత వ్యక్తిగతమైన మీతో కొన్ని అనుబంధాలు ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారు 1996లో మీరు వారు ఆనాడు కలిసి, ముఖ్యమంత్రి గారు ఆనాడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు అప్పుడు వారితో కలిసి పనిచేసే సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాకు ఒకసారి కాదు కనీసం 100 సార్లు చెప్పింటారు ఈ అనుభవం. ఇద్దరు కూడా కలిసి ఆదిలాబాద్, అప్పటి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత నిర్మల్ జిల్లా, నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నిక వస్తే మీరు ఆనాడు మీ పార్టీ ఆదేశం ప్రకారం అక్కడ కలిసి పనిచేయడానికి అక్కడ పోయినారు అధ్యక్ష. పోయినప్పుడు అనుకోకుండా అక్కడ ఒకరోజు విరామం వస్తే, ఎన్నికల ప్రచారంలో ఒకరోజు విరామం వస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చూడడానికి మీరు, ముఖ్యమంత్రి గారు, మీతో పాటు ఇంకా మీ ఇతర సహచరులు అందరు కలిసి ఆ కట్ట మీదకి పోయినారు. కట్ట మీదకి పోయిన తర్వాత అధ్యక్ష, చాలామంది మిత్రులకు తెలియదు కాబట్టి చెప్తా ఉన్నా, నల్లా ఇంద్రకరణ్ రెడ్డి గారని ఆనాడు శాసనసభకు ఆనాడు అప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే వారికి మద్దతుగా ప్రచారం చేయడానికి మీరు అందరు కూడా అడిగిపోయినారు. పోతే అధ్యక్ష, ఆ రోజు ఆ కొద్ది సమయం ఏదైతే మీరు శ్రీరామ్ సాగర్ కట్ట మీద గడిపినరో, గడిపినప్పుడు మీరు బాధతో అన్నయ్య చూసినరా, మీరు ఇక్కడ ప్రాజెక్ట్ ఎట్లున్నది, ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒక శైవాలయం లెక్క, శివాలయం లెక్క అయిపోయింది, మరి ఇతర ప్రాజెక్టులేమో కిందికి నీళ్లు కొంటే ప్రాజెక్టులేమో వైష్ణవాలయం లెక్కుంటే ఇది శివాలయం లెక్క పాడుపడ్డట్టున్నది, బాధాకరం అని చెప్పి మీరు మాట్లాడితే, ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా మీతో ఏకీభవిస్తూ మీతో బాధను పంచుకుంటూ ఏదో ఒక సమయం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడితే తప్ప మనకు నీళ్లు రావు, మన రైతాంగానికి న్యాయం జరగదు అని ఆ విధంగాతో వారు చెప్పడం, వారితో మీరు ఏకీభవించడం, తదనంతరం ఒక 5 ఏళ్ల తర్వాతనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ అనే పార్టీ స్థాపించడం, ఇవన్నీ తెలిసిందే అధ్యక్ష, ఇవన్నీ కూడా చరిత్ర. అంటే ఆనాటి నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారితో మీరు ఒక
మనోభావాలు ఏవైతున్నాయో తెలంగాణ విషయంలో, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి, ఇక్కడి రైతులకు ముఖ్యంగా జరుగుతున్న అన్యాయం విషయంలో రైతు బిడ్డలుగా మీరు వారు ఆనాడు ఏకీభవించి పలు సందర్భాల్లో ప్రైవేట్ సంభాషణల్లో మీరు అభిప్రాయాలు పంచుకున్న విషయం అధ్యక్షుడు.